ఆత్మవిశ్వాసం గల కొంతమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర అని స్వామి వివేకానంద చెప్పారు అలాంటి అరదైన వ్యక్తుల చరిత్ర తెలుసుకునే ముందు చర్చించుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి తనను తాను ప్రేమించుకోలేని వ్యక్తి ఇతరులను ప్రేమించలేడు అలాగే సంతోషం అంటే ఏంటో తెలియని వ్యక్తి ఇతరులకి ఆనందాన్ని పంచలేడు అనే విషయాలను లైబ్రరీలోని పుస్తకాల ద్వారా క్షుణ్ణంగా తెలుసుకున్న నరేంద్ర మోదీ తన పదిహేడవ ఏటా ఇంట్లోని కుటుంబ సభ్యుల్ని ఒప్పించి భారతదేశంలోని వివిధ సంస్కృతుల్ని అన్వేషిస్తూ భారతదేశం యొక్క విస్తారమైన ప్రకృతి సోయగాలను వీక్షిస్తూ రెండు సంవత్సరాలు తిరిగారు ఈ ప్రయాణంలో జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానం కన్నా చైతన్యవంతంగా ఉన్న పరిమిత జ్ఞానం మిన్న అని ఖలీల్ జిబ్రా చెప్పిన మాటల్లోని సారాంశాన్ని గమనించి తిరిగి ఇంటివైపు ప్రయాణం సాగించారు మోదీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను తన జీవితంలో ఏమి సాధించాలనుకున్నాడో స్పష్టమైన అవగాహనతో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి నరాల స్నాయులతో కష్టించాడు అనుకున్నది సాధించాడు స్పష్టమైన లక్ష్య సాధనతో ఉన్న మోదీ తన ఇరవై ఒకటవ సంవత్సరంలో అహ్మదాబాద్ వెళ్లి స్వయంసేవక సంఘులో చేరారు ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశం యొక్క సామాజిక సాంస్కృతిక పునరుత్పత్తి కోసం పనిచేసే ఒక సామాజిక సాంస్కృతిక సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి అహ్మదాబాద్లో నరేంద్రమోదీ ఆర్ఎస్ఎస్లో ప్రచారకర్తగా మారినప్పుడు అతనికి అది చాలా కఠినమైన దినచర్య అతని దినచర్య రోజు ఉదయం ఐదు గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగేది ఆర్ఎస్ఎస్ సంస్థతో ఆయనకున్న అనుబంధం ఆయన రాజకీయ జీవితానికి ఎంతో మేలు చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు చిన్నతనం నుంచి ఎన్నో అవరోధాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆశావాది ప్రతి కష్టంలోనూ ఒక అవకాశాన్ని చూస్తాడు అదే ప్రతి అవకాశంలోనూ కష్టాన్ని చూస్తాడు దేన్నైనా ఆశించి సాధిస్తే అది విజయం సాధించలేకపోతే అది పరాజయం అని గట్టిగా తలచి వచ్చిన ప్రతి సవాలును సానుకూలంగా తీసుకుంటూ తనకున్న ధైర్యం బుద్ధి కుశలతతో కష్టాన్ని సైతం అవకాశంగా మార్చుకుంటూ ముందుకు వెళ్లారు ఆర్ఎస్ఎస్ లో చేరిన తర్వాత నిస్వార్థం సామాజిక బాధ్యత అంకితభావం లాంటివి అవపోసన పట్టారు ఎనభైవ దశాబ్దంలో సంఘులో వేర్వేరు బాధ్యతల్ని నిర్వర్తిస్తూ చక్కటి ప్రణాళికలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గుజరాత్లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మోదీ జీవితంలో ఒక సపరేటు అధ్యాయం ప్రారంభమైంది ఏ ఒక్కరైనా తన శక్తినంతటినీ ధారవోసి పాటుపడకుండా ఏ పనైనా సాధ్యమవుతుందా మనకు మహోత్త ఆదర్శం ఉండాలి ఆదర్శం గలవాడు వేయి తప్పులు చేస్తే ఆదర్శం లేనివాడు యాభై వేల తప్పులు చేస్తాడు కనుక ఆదర్శం ఉండడం చాలా అవసరం ఆ ఆదర్శానికి జీవనం అర్పిద్దాం అదే మన దృఢ నిశ్చయం ఆదర్శం పట్ల ఉన్మాద వృత్తి ఉంటేనే వెలుగును చూడగలం అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క సంగ్రహించుకునేవాడు సాధించేది ఏమీ ఉండదు క్షణికమైన సంచలనం కనిపించవచ్చేమో కానీ అంతటితోనే అంతమవుతుంది పనిలో ఉద్యమించండి మీరు పట్టలేనంతగా అద్భుత శక్తి మిమ్మల్ని ఆవహించడం మీరు గమనిస్తారు అంటూ స్వామి వివేకానందుడు చెప్పిన మాటలు పొల్లుపోకుండా మోదీ పాటించారు అందుకే మోదీ తన మొదటి పనులోనే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి తొలిసారి విజయం అందించారు పంతొమ్మిది వందల తొంభై గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్కు రెండో స్థానంలో ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అసెంబ్లీ ఎన్నికలలో మోదీ నైపుణ్యంతో బీజేపీ ఓటువాట పెరిగి అసెంబ్లీలో నూట ఇరవై ఒక్క స్థానాలను గెలుచుకుంది ఆ విజయంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మోడీని న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ సంస్థ కార్యదర్శిగా నియమించారు ఇలా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్లిన మోదీ అంచెలంచెలుగా ఎదుగుతూనే అందరి అభిమానాన్ని చూరగొంటూ వచ్చారు మూడు సంవత్సరాల తర్వాత ఆయన ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు దాంతో బీజేపీ పెద్దల కన్ను మోదీపై పడింది సరిగ్గా అప్పుడే రెండువేల ఒకటిలో గుజరాత్లో భూజ్ అనే భూకంపం సంభవించి అపార నష్టం జరిగింది దాదాపు ఇరవై వేల మంది ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది గాయపడ్డారు ఒక మిలియన్ ఇల్లు దెబ్బతిన్నాయి కష్టాలు తీర్చి పరిస్థితిని చక్కబెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఇంత కష్టమైన పరిస్థితుల్లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రాష్ట్ర బాధ్యతలు చూడటానికి ఒక కొత్త నాయకుడికి పదవీ బాధ్యతలు అప్పగించాలని భావించారు విపత్తుతో బాధపడుతున్న రాష్ట్రాన్ని గట్టెక్కించడంలో విఫలమవడమే కాక అతని ఆరోగ్యం కూడా క్షీణించడంతో కేశుభాయ్ పటేల్ పదవీ విరమణ చేయాల్సి వచ్చింది అప్పుడు దాదాపు మిలియన్ ఇల్లు నిర్మించాల్సి ఉంది ఉద్యోగాలు సృష్టించాలి రహదారులు పునర్నిర్మించి మరమ్మతులు చేయాల్సి ఉంది వేలాది హెక్టార్ల వ్యవసాయ భూములు నాశనమయ్యాయి వాటిని పూర్తిగా పునర్నిర్మించాలి ఇలా మరెన్నో సవాళ్లు ఉన్నాయి నిరాశా నిస్పృహ చుట్టూ అగమ్య గోచరమైన భవిష్యత్తు చీకటి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని ముందుకు నడిపించడానికి వారికి మానసిక బలాన్ని ఇవ్వడానికీ టానిక్లా పనికివచ్చింది మోదీపై ఉన్న నమ్మకం ఆశావాదం పట్టుదల రెండూ కలిస్తే మోదీ మోదీనే కష్టాల లోయనుంచి రాష్ట్రాన్ని బయటపడేయగలడనే నమ్మకం ఆ నమ్మకంతోనే వాజ్పేయి మోదీని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు జీవితం ఒక ధర్మ సమరం అయితే నీకు ఆగ్రహం పనికిరాదు ద్వేషం పనికిరాదు నైత్యం అలసత్వం అసత్యం నీ దగ్గరకు రాకూడదు ఉషస్సులో తొంగిసే ఆశ నీది ప్రభాతంలో భాషించే విశ్వాసం నీది అని చిత్తరంజన్ దాస్ రాసిన పుస్తకంలోని కొటేషన్లను తూచా తప్పకుండా పాటించినట్టు అయింది గుజరాత్ను చక్కదిద్దడానికి మోదీ అనుక్షణం కష్టపడ్డారు పనులతో సతమతమయ్యే వ్యక్తికి దుఃఖించేందుకు కూడా సమయం ఉండదు అని బైరం చెప్పినట్టు గుజరాత్ను చక్కదిద్దే పనిలో ఎన్నో వివాదాలు మోదీని చుట్టుముట్టాయి కాని అవేమీ పట్టించుకోకుండా తను నమ్మిన అభివృద్ధి పనులు పూర్తి చేసి ఆశించిన గుజరాత్ను ప్రజలకు తిరిగి అందించారు ఇక్కడ మోదీగారి గొప్పతనం గురించి చెప్పే ముందు చిన్న ఉదాహరణను చర్చించుకుందాం ఇల్లు కట్టే పనిలోనో ఇల్లు ప్రానుగీసే పనిలోనో తాపి మేస్త్రీలు ఇంటీరియర్ డిజైన్లు చాలామందే పనిచేస్తుంటారు కానీ వారిలో నలుగురు దృష్టిని ఆకట్టుకునేవారో లేదా నలుగురిలో ఉనికిని గుర్తించేలా చేసుకునేవారో ఒకరో ఇద్దరూ ఉంటారు పనిని బట్టి మనం అనుకునే వ్యక్తులు మొదటి కోవకు చెందినవారైతే మనల్ని బట్టి పని అనుకునేవారు రెండో కోవకు చెందినవారవుతారు ఈ రెండో చెందిన చెందినవారు ఎక్కువయ్యే కొద్దీ సమాజం కానివ్వండి దేశం కానివ్వండి అభివృద్ధి మార్గంలో పయనించేదై ఉంటుంది ఒక్కసారి పనిలో మునిగాక వీరు పూర్తిగా భిన్నమైపోతారు పలానా పనిలోనే ఇరుక్కుపోవాలని చూడరు రిస్క్ ఉన్నా పర్వాలేదు తాము అనుకున్నట్టుగా పని చేసుకుపోవాలి అన్నది వీరి ధ్యేయంగా ఉంటుంది పాత మంచి భావాలను కొత్త సాహసోపేతమైన భావాలను చక్కగా కాక్టైల్ చేసి నిరంతరం కిక్కుతో పనిచేసుకుపోతుంటారు ఇలాంటి లక్షణాలున్న వ్యక్తే మోదీ ఆశావాదుల మొదటి లక్షణం ఏదీ అసాధ్యం కాదు అనుకోవడం ప్రయత్నించి చూడటం వారిని ఫలితం పెద్దగా బాధించదు ఎప్పటికో ఒకప్పటికీ అయితీరుతుంది అన్నది వారి గట్టి నమ్మకంగా ఉంటుంది ఈ ఆశావాదం ఎంత బలంగా ఉంటే మన ప్రయత్నాలు అంత గట్టిగా ఉంటాయి మన చుట్టూ ఉన్న వారి వారి జీవితాలు ఏవైనా కానివ్వండి చైతన్యవంతంగా కదిలే మనుషుల్ని గమనిస్తుండడం మంచి అలవాటు సినిమా రంగమే తీసుకుందాం అక్కడ మెగాస్టార్ ఒక్కరే ఉంటారు నెంబర్ వన్ కెమెరామెన్ ఒక్కడే ఉంటారు కానీ వందలాది మంది కళాకారులు కార్మికులు కూడా అక్కడ శ్రమిస్తూ ఉంటారు వారంతా అలా చేయడానికి కారణమేమై ఉంటుందంటారు రేపటి రోజున తమకు మంచి అవకాశం వచ్చి తీరుతుందనే ఆశ ఉండడమే అలాగే మోదీ కూడా తన దేశం ఎలా ఉండాలో మొదట కలలు కన్నారు ఆ దిశగా దేశాన్ని తీసుకుపోవడానికి శక్తులా ప్రయత్నిస్తున్నారు గారి ఆశ ఫలించే సమయం దగ్గరలోనే ఉందని ఆశిద్దాం